భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడి షోకాస్ నోటీసులు ఎదుర్కొనే వరకు వెళ్లిన కోహ్లీ పర్యటన ఆఖరి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా వివాదానికి తెరతీశాడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా ఆదివారం ఆఖరి వన్డే జరగగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు కానీ భారత జట్టుకి ఆఖరి నాలుగు తేడాతో ఓడిపోయి మూడు వన్డేల సిరీస్ లో సున్నా భాయ్ మూడుతో వైట్ వాష్కి కి గురైంది కేప్ టౌన్ లో ఆదివారం ఆఖరి వన్డే ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల జాతీయ గీతాలాపన జరిగింది అయితే జనగణమన సమయంలో విరాట్ కోహ్లీ గీతాలాపన చేయకుండా చూయింగం నములుతూ కనిపించాడు దాంతో కోహ్లీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏడేళ్లు భారత చెట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కోహ్లీ ఇలా చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా బీసీసీఐ లేదా టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటి అధికారికంగా వివరణ ఇవ్వలేదు